అసెంబ్లీలో దివంగత సభ్యులకు సంతాపం తెలిపారు. నోముల నాయని సేవలను గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్. నోముల అకాల మరణం తెలంగాణకు తీరని లోటని అన్నారాయన. నోములకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని ఉన్న సీపీఎం నిర్ణయానికి కట్టుబడి ఆగిపోయారని చెప్పారు సీఎం కేసీఆర్. మొదలుపెట్టిన ఉద్యమం వదిలిపెట్టొద్దు అని నోముల అన్నారని గుర్తు చేశారు. అనారోగ్యంగా ఉన్న సభకు వచ్చి సమస్యలపై మాట్లాడేవారని అన్నారు శాసనసభ్యులు. నోములను చూసి చాలా నేర్చుకోవాలని చెప్పారు. నాకు వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గర మిత్రులు అధ్యక్ష. చాలా సంవత్సరాలు వారితో కలిసి పనిచేసినాం. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించే టైంలో కూడా చాలా సందర్భాల్లో పాపం వారు బాధపడారు అధ్యక్ష. మాకు కూడా మనసులో ఉందన్న పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీ కట్టుబడును. మాకు కూడా మనసులు బాధపడుతున్నాయని చెప్పి కలిసి చెప్పేది అధ్యక్ష. శాసనసభలో కానీ బయట కానీ మాట్లాడుతున్నప్పుడు చెప్పేది, సరే మీరు పోరాటం చేస్తున్నారు కదా, ఒక బాయిలింగ్ పాయింట్లో ఏదో ఒక స్టేజ్లో మేము కూడా జాయిన్ అవుతాం అని చెప్పి చెప్పేది అధ్యక్ష. పేద యాదవ కుటుంబంలో జన్మించిన నోముల నరసింహయ్య గారు బడుగు వర్గాల ప్రతినిధిగా వారి సంక్షేమం కోసం నిరంతరం తపించారు. 64 ఏళ్ల వయసులో గత డిసెంబర్లో గుండెపోటుతో ఆయన ఆకస్మికంగా మరణించడం తెలంగాణ ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ప్రజా పోరాటాలను అభిమానించే వారందరికీ ఆయన మరణం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వ్యక్తిగతంగా నాకెంతో సన్నిహితులైన నోముల నరసింహయ్య గారు తెలంగాణ అభివృద్ధి కోసం తన ఆలోచనల్ని నాతో నిరంతరం పంచుకునేవారు. వారి ఆత్మీయతను, విలువల పట్ల నిబద్ధతను నేను ఎప్పటికీ మరవలేను. నిజమైన ప్రజానాయకుడిగా నోముల నరసింహయ్య గారు తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. నందికొండ, హాలియా ఈ రెండు మున్సిపాలిటీల విషయంలో కూడా వారు చూపెట్టిన శ్రద్ధ, ముఖ్యంగా నోముల నరసింహయ్య గారు పదే పదే కలిసి కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు వీటిని తప్పకుండా బాగు చేయాలి, అక్కడ ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి ఒకసారి కాదు అధ్యక్ష, దాదాపుగా వారు ఒక 10-15 సార్లు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ కలిసినా పదే పదే ప్రస్తావించేది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ప్రస్తావించిన విధంగా ఒక ఉద్యమాల నేపథ్యం నుండి, కమ్యూనిస్ట్ నేపథ్యం నుండి, ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం గొంతు విప్పిన నాయకుడిగా వారికి మొత్తం రాష్ట్రమంతటా కూడా పేరుండేది అధ్యక్ష. వారు ఎన్నో మార్లు గతంలో మేము ఎవరం కూడా శాసనసభలో యువనాయకులు, యువ శాసనసభ్యులు లేనప్పుడు వారు ఎన్నో సందర్భాల్లో బలంగా వారు గొంతు ఏదైతే విప్పేవారో అధ్యక్ష గతంలో, అది మా అందరికీ కూడా భవిష్యత్తులో కూడా తప్పకుండా స్ఫూర్తివంతంగా ఉంటుంది. నిత్యం పేద ప్రజల కొరకు, బడు బలహీన వర్గాల అభ్యర్థి కొరకు ఆలోచించిన వ్యక్తి, పరితపించిన వ్యక్తి. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో అప్పటికే ఉన్న ఇంకా భూస్వామ్య పెత్తందారి తనకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమానికి కొనసాగింపుగా నల్గొండ జిల్లాలో కొనసాగిన ఉద్యమంలో భాగస్వామ్యమైన రాఘవరెడ్డి గారి ఆశయాల్ని పుణికిపుచ్చుకొని వారి మాట నిలబెట్టే పద్ధతుల్లో ఉపన్యాసం కూడా వారి పద్ధతుల్లోనే ప్రతి అక్షరం కూడా నేర్చుకొని ముందుకు సాగిన వ్యక్తి. సాతి సాత్ ఈ బహుత్ దుర్భాగ్య సమయ कि आज हम उनको श्रद्धांजलि दे रहे हैं और वो आज हमारे बीच नहीं है. वैसे तो हमारे बीच में रहे हुए व्यक्ति वो जब भी असेंबली में कोई भी इशू पे बात करते थे तो सभी विधायकगण उनकी स्पीच को ध्यान से सुनते थे और समझते थे और प्योरली तेलंगाना भाषा में वो बात करते थे और बात करते करते सबको हंसा देते थे. ऐसे भाषा में उनको बहुत पावर था, बहुत ही सुंदर तरीके से बात करते थे. सर नोमल नरसय्य गारु चनिपोट चाला बाधकरम एंदुकंटे वारिकि नाकु चाला सन्निहित संबंधालु उन्नायि. एंदुकंटे पोराटंलो कलिसि पोराटं चेसेदि नन्नु मा वरंगल बिड्डनि चेसुकुन्नाडु. వరంగల్ బిడ్డను చేసుకున్నట్టు నన్ను మామగా సంబోధించేది, ఇక్కడ కలిసిన నేను అల్లునుగా సంబోధించేది. ఆ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వరంగల్కి వచ్చిన నా ఇంటికి వచ్చిపోయేది, తెచ్చారు కాఫీ తాగిపోయేది, నన్ను మామగా
మొదటి నుంచి కూడా మావగా బాగా పరిపాలించారు. నేను కూడా మావగా నన్ను సంబోధించారు. అంటే ఆయన పోరాటాన్ని